హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హుసేన్. మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఎస్సీ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఫ్రీజర్ బాక్స్. ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది మనము ఫ్రిడ్జ్లో అనేది చేంజ్ చేస్తాము. ఈ చేంజ్ చేసేదానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేంజ్ చేస్తాము, మరియు ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది ఎలా చేంజ్ చేసి గ్యాస్ చేంజింగ్ అనేది చేస్తాం అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫ్రీజర్ బాక్స్ చేంజ్ చేయడానికి మూడు రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయితే చేంజ్ చేస్తాము. అవి ఏంటి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆ తర్వాత మనం ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది చేంజ్ చేసి ఎలా గ్యాస్ చేంజ్ చేస్తాం అనేది అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు కదా మనకి ఫ్రీజర్ బాక్స్ అనేది మూడు రకాల ప్రాబ్లమ్స్ అని అంటే, ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది ఎక్కువ మంది ఐస్ అనేది ఎక్కువ ఫామ్ అయినప్పుడు ఇక్కడ అనేది చాకు లేదా ఏదైనా షార్ప్గా ఉన్న వస్తువులు తీసుకొని ఐస్ని పొడుస్తారు. అలాంటి టైంలో ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. అటువంటి సమయంలో మనము ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది చేంజ్ చేస్తాం. రెండు వచ్చేసరికి కొన్ని ఆటోమేటిక్గా వాటి అంతకు అవే చిన్న హోల్స్ పడిపోవడం, లేదంటే ఇక్కడ జాయింట్స్ ఉంటాయి, ఈ జాయింట్స్ కాడ లీకులు రావడం, లేదంటే మనకి ఎక్కడన్నా చిన్న చిన్న హోల్స్ అనేది పడడం జరిగితే ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది దాని అంతకు అదే లీకేజ్ వస్తుంది. అటువంటి సమయంలో కూడా ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది మనం చేంజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది ఎక్కువగా ఈ విధంగానే పోతుంది. నెక్స్ట్ నేను చెప్పే రెండు ప్రాబ్లమ్స్ వచ్చి ఎక్కువగా రావు, అవి రేర్గా వస్తాయి. ఇంకోటి వచ్చి ఫ్రెండ్స్, మనం ఫ్రీజర్ బాక్స్ అనేది ఈ విధంగా డ్యామేజ్ చేయకుండా ఎలా వాడుకోవాలని చెప్పి అయితే నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టున్నాను. అది వచ్చేసరికి మనము ఫ్రీజర్ బాక్స్లో ఐస్ అనేది ఎక్కువగా అయినప్పుడు మనం చేసే తప్పులు అని చెప్పి ఒక వీడియో అయితే తీశాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మీ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది ఎక్కువగా అవుతుందా అని చెప్పి అయితే నేను ఒక వీడియో తీసినాను. ఆ వీడియో లింక్ వచ్చి ఇక్కడ మీకు ఐకార్డ్లో కనపడుతుంది. మీరు కావాలనుకుంటే వెళ్ళి క్లిక్ చేసి ఐకార్డ్ నుంచి వీడియో చూడొచ్చు, మీకు అర్థమవుతుంది ఐస్ అనేది ఎక్కువగా అయినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనము ఇప్పుడు ఫ్రీజర్ బాక్స్లో రెండో ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఫ్రీజర్ బాక్స్లో అనేది మన కంప్రెషర్లో పంపింగ్ అనేది ఆయిల్ పంప్ అయినప్పుడు కానీ, లేదంటే మనం ఎక్కడి నుంచి ఇంకొక చోటకి ఫ్రిడ్జ్ అనేది వాల్చి, అంటే ఇట్లా స్టడీగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్ని, దాన్ని మనం వాల్చుకొని ఎత్తుకొని వెళ్ళినా కూడా ఆ కంప్రెసర్లో ఉన్న ఆయిల్ అనేది ఫ్రీజర్ బాక్స్లోకి వచ్చేస్తుంది. లేదంటే కంప్రెషర్ అనేది పంపింగ్ ఆయిల్ పంప్ అయినప్పుడు మీకు ఫ్రీజర్ బాక్స్లో కానీ ఆయిల్ వచ్చేస్తుంది. అలాంటి సమయంలో మనం ఫ్రీజర్ బాక్స్లో ఉన్న ఆయిల్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ క్లీన్ చేసుకోకూడదు, అంటే ఒకవేళ మీకు క్లీన్ చేసినా కూడా కొన్ని ఫ్రిడ్జులు అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే చౌక్ అవ్వడం, గ్యాస్ అనేది స్ట్రక్ అయిపోవడం ఈ ఫ్రీజర్ బాక్స్లో జరుగుతుంది. మీకు ఇటువంటి ప్రాబ్లం రాకూడదు అనుకుంటే ఒకేసారి ఎక్కువగా ఆయిల్ ఉంటే మాత్రం ఫ్రీజర్ బాక్స్ మార్చడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, అటువంటి సమయంలో కూడా మనం ఫ్రీజర్ బాక్స్ అనేది చేంజ్ చేస్తాం, మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మూడో ప్రాబ్లం వచ్చేసరికి నేను ఇంకొక ఫ్రీజర్ బాక్స్ మీకు చూపిస్తాను. వన్ సెకండ్, ఇక్కడే ఉంది చూడొచ్చు. మీకు మనకి అటువంటి ఫ్రీజరే కాదు, ఫ్రీజర్ బాక్స్కే మనకి పైప్ అనేది అటాచ్మెంట్ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్రీజర్ బాక్స్కే, దీనికే పైప్ అనేది కూడా కొన్ని ఫ్రీజర్ బాక్స్కి అటాచ్మెంట్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఎక్కువగా విల్ఫుల్ కంపెనీ మరియు పానాసోనిక్ వీడియోకాన్ కంపెనీలలో వస్తుంది. వీటికి వచ్చేసరికి మనకి ఈ ఫ్రీజర్ బాక్స్ చూడొచ్చు మీరు, ఇక్కడ పైప్స్ అనేది సపరేట్ సపరేట్గా వస్తాయి. దీనికి అనేది మనము కొత్త పైప్స్ అనేది ఒకవేళ ఇక్కడ క్యాబులరీ ఇక్కడ సెక్షన్ అని వస్తుంది, ఈ క్యాబులరీ అనేది బ్లాక్ అయినప్పుడు దీనికి వచ్చేసరికి మనం చేంజ్ చేసుకోవచ్చు. అదే వచ్చేసరికి మనం ఈ ఫ్రీజర్ బాక్స్కు చూస్తే క్యాబులరీ అనేది ఈ పైప్లోంచి అటాచ్మెంట్ అయి వచ్చేస్తుంది, కాబట్టి మనకి ఇక్కడ ఎక్కడ చూడొచ్చు క్యాబులరీ మార్చడానికి సపరేట్గా అయితే పైప్ ఉండదు, కాబట్టి ఈ క్యాబులరీ అనేది మనకి బ్లాక్ అయినప్పుడు ఈ క్యాబులరీ అనేది మార్చడానికి కుదరదు, కాబట్టి అటువంటి సమయంలో కూడా ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది చేంజ్ చేస్తాం. ఓకే, మనం ఫ్రీజర్ బాక్స్ అనేది ఎన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేంజ్ చేస్తామనేది తెలుసుకున్నాం. ఇక లేట్ చేయకుండా మనం అయితే ఫ్రీజర్ బాక్స్ అనేది ఎలా చేంజ్ చేస్తామనేది అయితే చేసి దీంతోపాటు మనకి గ్యాస్ ఛార్జింగ్ కూడా ఎలా చేస్తామో తెలుసుకుందాం. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గమనిగా దయచేసి గమనించగలరు, ఏదైనా ఎలక్ట్రిక్ సంబంధించింది రిపేరు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పాయింట్ నెంబర్ 1, ఇంట్లో ఏదైనా హౌస్ వైరింగ్ లేదా ఎలక్ట్రిక్కి సంబంధించినది రిపేరు చేసే సమయంలో ముందు ఐసోలేటర్ ఫ్యూజ్ మరియు మెయిన్ స్విచ్ లాంటివి ఆఫ్ చేయడం మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 2, ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు రిపేరు చేసే సమయంలో దాని యొక్క ప్లగ్ అండ్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ప్లగ్ను తీయడం మర్చిపోకండి, ఎందుకంటే కరెంటు చాలా ప్రమాదకరమైనది. కాబట్టి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల దాన్ని బ్రేక్ చేసి తీసేయబోయి చాక్ అనేది ఇక్కడ ఫ్రీజర్ బాక్స్కి అయితే హోల్ పడిపోయింది. కాబట్టి ఈ హోల్ పడడం వల్ల ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది పనికిరాదు.
దీన్ని పూర్తిగా అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి చేంజ్ చేయాలంటే సేమ్ మోడల్ ఫ్రీజర్ బాక్స్ ఉండాలి, సేమ్ కంపెనీ ఫ్రీజర్ బాక్స్ అయితేనే సెట్ అవుతుంది. మనకి దీనిలో వేరే ఫ్రీజర్ బాక్స్ అనేది వేయాలనుకున్నా కూడా సెట్ అవ్వదు. కాబట్టి మనకు సేమ్ ఫ్రీజర్ బాక్స్ అయితేనే సెట్ చేయగలుగుతాము. ఇది వచ్చేసరికి మీరు చూడొచ్చు ఇక్కడ శాంసంగ్ అని ఉంది కదా, శాంసంగ్ ఫ్రీజర్ బాక్సే వేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూడొచ్చు ఇక్కడ కొత్త ఫ్రీజర్ బాక్స్ అయితే ఇచ్చాము, సేమ్ ఫ్రీజర్ బాక్స్ ఇది. అంటే మనకి కొన్ని వాటికి వచ్చేసరికి మనకి పైప్స్ అయితే డిఫరెంట్ వస్తాయి, దీనికి వచ్చేసరికి ఇట్లా సైడ్ వచ్చాయి. అదే కొన్ని వాటికి వచ్చేసరికి పైన వస్తాయి, కొన్ని వాటికి మనం పైప్స్ అయితే వెల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు, పూర్తిగా దానికే వస్తాయి. దాంతోపాటు మనం ఫిల్టర్ మార్చాలి, క్యాబులరీ అనేది వేయాలి, మరియు దీంతోపాటు 1/4 కాపర్ పైప్ వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం ఇదే కాపర్ పైప్ దానికే అయితే ఫిక్స్ చేసుకోవచ్చు, అంటే ముందు బాడీలో వస్తుంది కదా దానైనా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మనకి కొత్త కాపర్ పైప్ అయినా వేయచ్చు. హోల్ వేయడం వల్ల వాటర్ వెళ్ళుంటాయని చెప్పి నేనైతే కొత్త కాపర్ పైప్ అయితే వేస్తున్నాను. లేదు అలా కాకుండా ఏదన్నా ప్రాబ్లం వచ్చి మనం ఫ్రీజర్ బాక్స్ చేంజ్ చేస్తుంటే దానికి ఉన్న కాపర్ పైప్నే వెల్డింగ్ చేసి గ్యాస్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 4 స్క్రూస్ ఉంటాయి, ఈ 4 స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి. పైన ఇటు సైడ్ ఒకటి మరియు ఇటు సైడ్ కూడా ఒకటి ఉంటుంది, ఈ రెండు మరియు కింద వచ్చేసరికి చిల్డ్రే తీసేసిన తర్వాత కింద సైడ్ అయితే రెండు ఉంటాయి. ఇట్లా 4 స్క్రూస్ వచ్చేది ఓన్లీ శాంసంగ్కి మాత్రమే వస్తాయి, మిగతా వాటికి వచ్చేసరికి 2 స్క్రూస్ మాత్రమే వస్తాయి పైన. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా 4 స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీజర్ అయితే చాలా ఈజీగా అయితే ఈ విధంగా డౌన్ అవుతుంది. ఈ విధంగా మనం డౌన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రేమ్ అయితే వేరు చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రేమ్ అనేది ఈ విధంగా మనం సపరేట్ చిన్నగా చేసుకోవాలి, లేదంటే ఫ్రేమ్ అనేది విరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఫ్రేమ్ అనేది తీసి కొద్దిగా సైడ్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనమైతే అసలు పూర్తిగా పైప్స్ అనేది చేంజ్ చేస్తుంటే ఈ సైడ్లో ఫ్రీజర్ బాక్స్కు జాయింట్ ఉన్న కాపర్ పైప్స్ పూర్తిగా బాడీ లాస్ట్ ఎండింగ్ వరకు అయితే కట్ చేసేయాలి. లేదు మనం ఇదే పైప్స్ అనేది వేస్తున్నామనుకుంటే ఫ్రీజర్ బాక్స్ పోయింది కాబట్టి మనకి ఫ్రీజర్ బాక్స్కు ఉన్న జాయింట్స్ కాడికి అయితే కట్ చేసేయడం మంచిది, ఎందుకంటే మనకి ఆ పాత దానికి ఉన్న కాపర్ పైప్స్ మళ్ళీ ఉపయోగించుకోవడానికి బాగా పనికొస్తాయి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు నేను కట్ చేస్తాను, నా కొత్త కాపర్ పైప్స్ వేస్తున్నాను కాబట్టి నేనైతే పూర్తిగా కట్ చేసేయాలి. కానీ నేనైతే అలాగే ఉంచేస్తాను, ఇంకొకసారి ఎప్పుడైనా నెక్స్ట్ ఎప్పుడైనా అవసరం పడినప్పుడు దాన్ని వాడుకోవచ్చు కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు కటింగ్ బెడ్ తీసుకొని మనకి ఈ విధంగా మనకి ఫ్రీజర్ బాక్స్ పోయింది కాబట్టి ఫ్రీజర్ బాక్స్ పైప్స్కే కట్ చేసేయడం మంచిది. ఇట్లా కట్ చేసి కొద్దిగా ఇలా కదిలిస్తే అది ఆటోమేటిక్గా అయితే కట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. మనం ఈ విధంగా ఫ్రీజర్ బాక్స్ అనేది బయటికి తీసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు నేను చూపిస్తాను, ఇప్పుడు ఇక్కడ ఈ పాత ఫ్రీజర్ బాక్స్, ఇది కొత్త ఫ్రీజర్ బాక్స్. ఈ కొత్త ఫ్రీజర్ బాక్స్కి మనము ఈ ఫ్రేమ్లో అయితే కూర్చోబెట్టుకోవాలి. ఈ ఫ్రేమ్లో అంటే మనకి అది కూర్చోదు, మనం దాన్ని స్క్రూ డ్రైవర్స్ కానీ లేదంటే అలాంటివి తీసుకొని ప్రెస్ చేసి అయితే కూర్చోబెట్టకూడదు, ఎందుకంటే కొత్త ఫ్రీజర్ బాక్స్ కూడా హోల్ పడిపోతుంది. కాబట్టి మనం ఎంతసేపటికి చేత్తోనే ట్రై చేయాలి, ట్రై చేసి ఆ ఫ్రేమ్లో కూర్చునేటట్టు కూర్చోబెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే వెల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనం లావు పైప్ వెల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లావు పైప్ వెల్డింగ్ చేసే ముందు ఇక్కడ ఒక గుడ్డ అయితే చుట్టుకోవాలి, ఆ గుడ్డని బాగా తడిపి చుట్టాలి, ఎందుకంటే మనకి కాపర్ పైప్ అక్కడ పెయింటింగ్ కనబడుతుంది కదా వైట్ అండ్ అదే మనకి కాపర్ కలర్, ఆ రెండింటికి మధ్యలో గుడ్డ చుట్టాలి, ఎందుకంటే మనకి చుట్టకపోతే అక్కడ జాయింట్ కాడ లీక్ రావచ్చు. కాబట్టి అక్కడ బాగా తడిపిన గుడ్డని అయితే చుట్టాలి. చుట్టిన తర్వాత దాన్ని మనము తీసేసి తొందరగా అయితే చల్లార్చాలి, ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎక్కువ హీట్ అనేది ఎంటర్ అయితే అక్కడ లీక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ హీట్ లేకుండా అయితే బాగా చల్లగా అయితే చల్లార్చాలి. ఓకే, ఈ విధంగా చల్లార్చిన తర్వాత మళ్ళీ మనం సేమ్ ఆ పైప్కి అయితే ఏ విధంగా గుడ్డ చుట్టాము అదేవిధంగా దీనికి వైట్ అండ్ కాపర్ కలర్ ఉంటుందో రెండు మిక్స్ అయి ఉంటుందో ఆ ప్లేస్లో మనం బాగా గుడ్డ అయితే చుట్టాలి. చుట్టి దానికి మళ్ళీ మనం వాటర్తో అయితే తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఇక్కడ క్యాబులరీ పైప్ అయితే వెల్డింగ్ చేయాలి. క్యాబులరీ పైప్ వెల్డింగ్ చేసేటప్పుడు దీని క్యాబులరీ పైప్ వచ్చేసరికి మనం 2-3 ఇంచులు అయితే లోపలికి పెట్టుకోవాలి, ఎందుకంటే మనం కొద్దిగానే పెట్టి వెల్డింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వెల్డింగ్ చేసే మెటల్ అనేది లోపలికి వెళ్ళి ఆ క్యాబులరీ అనేది బ్లాక్ అయితే ఆ క్యాబులరీ మళ్ళీ బ్లాక్ అవ్వడం వల్ల మనకి కూలింగ్ అనేది రాదు, గ్యాస్ అనేది సర్క్యులేట్ కాదు. కాబట్టి అందుకని మనం ఒక 2-3 ఇంచులు అని లోపలికి పెడితే మెటల్ అంత లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు, కాబట్టి మనకి వెల్డింగ్ అయినా కూడా అది బ్లాక్ అయ్యే అవకాశం ఉండదు. ఓకే, ఈ విధంగా మనం వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే వెల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మెటల్ కూడా ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెట్టడం వల్ల కూడా లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే, నీట్గా అయితే చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్దాం. ఇది ఫ్రీజర్ పక్కన పెట్టేసి
మనమైతే ఈ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనము ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ అయితే అక్కడికి పాత ఫిల్టర్ని కట్ చేసేయాలి. ఎందుకంటే పాత ఫిల్టర్ని కట్ చేయడం అంటే దీని లోపలికి మనకి ఫ్రీజర్ బాక్స్ హోల్ పడినప్పుడు దీనికి ఫ్రిడ్జ్కి వచ్చేసరికి మనకు బాడీలో ఉంటాయి పైపులు, ఇలా బాడీలో ఉండడం వల్ల మనకి పైప్స్లో కూడా వాటర్ పోయి ఉండవచ్చు. కాబట్టి మనము అక్కడికి ఫిల్టర్ అనేది కట్ చేసి చూసుకోవాలి. మనకు ఒకవేళ బాడీలో వాటర్ వెళ్ళుంటే మనకి ఖచ్చితంగా అయితే కండెన్సర్ కూడా, బ్యాక్ సైడ్ కండెన్సర్ కూడా కొత్తది వేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆ వాటర్ అనేది మళ్ళీ కొత్త ఫ్రీజర్ బాక్స్లోకి వెళ్ళి మళ్ళా కూలింగ్ రాకుండా చెడిపోవచ్చు, అదే చౌక్ అవుతుంది. లేదంటే అక్కడ బ్లాక్ అయిపోవచ్చు పైపులు, కాబట్టి దీంట్లో ఉన్న డస్ట్ ఆయిల్ మొత్తం వెళ్ళి మళ్ళీ కొత్త ఫ్రీజర్ బాక్స్ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి మనం వాటర్ ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోవాలి. పైపుల్లో వాటర్ ఉంటే ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కొత్త కండెన్సర్ అయితే వేసుకోవాలి. ఒకవేళ లేదు, మనకి బాడీలో బయట ఉంది కండెన్సర్ అనుకుంటే మనం బాగా హీట్ చేసి దాంట్లో వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయినంత వరకు హీట్ చేసి ఫ్రెష్ అవుట్లు అయితే కొట్టుకోవచ్చు. అంతకన్నా ముందు ఇప్పుడు చూడొచ్చు నేను ఫ్రెష్ అవుట్ అంటే ఎలా చేస్తానని నేను ఇప్పుడు చూపిస్తాను. ఏం లేదు, ఫ్రెష్ అవుట్ అంటే మనము ఫ్రిడ్జ్ని అయితే ఆన్ చేయాలి. ఫ్రిడ్జ్ని ఆన్ చేసిన తర్వాత ఒక 5 or 6 seconds అనేది మనకి ఆ ఫిల్టర్ ఉన్న పైప్ నుంచి గాలి అనేది ఫోర్స్గా వస్తుంది. అది కంటిన్యూగా రన్నింగ్లో ఎంతసేపు ఉంటుందో ఫ్రిడ్జ్ ఎంతసేపు వస్తుంది. కాబట్టి మనము 5 or 6 seconds లేదా మనం ఎంతసేపు పట్టుకోవాలనుంటే అంతసేపు దాన్ని గట్టిగా అయితే పట్టుకొని మనం వదిలితే అక్కడ లోపల ఉన్న వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమైనా ఉంటే చాలా బయటికి వచ్చేస్తుంది. ఫోర్స్లో ఆ ఫోర్స్గా వచ్చే గాలితో పాటు ఆ ఆయిల్ వాటర్ కూడా మనకి బయటికి అయితే వచ్చేస్తుంది. అలా చేయడం వల్ల మనకు లోపల ఉన్న వాటర్ కానీ ఆయిల్ కానీ ఇలాంటి ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పైప్స్ అనేది క్లీన్ అయిపోతాయి. ఓకే, మనకి వాటర్ అనేది పూర్తిగా వెళ్ళకపోతే ఖచ్చితంగా అయితే కండెన్సర్ వేయాలి. బయటగానే ఒకవేళ కండెన్సర్ ఉంటే ఖచ్చితంగా దాన్ని బాగా హీట్ చేసి ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయినంత వరకు కండెన్సర్ని హీట్ చేసి ఫ్రెష్ అవుట్లు కొట్టుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత మనం వచ్చేసరికి ఫస్ట్ మనం ఫ్రీజర్ బాక్స్ అయితే ఫిక్స్ చేసుకుందాం. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ ఫిల్టర్ కూడా మనం కొత్తది వేయాలి, అది కూడా మంచిది వేయాలి. ఓకే, ఇంకా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనము నీట్గా ఫ్రెష్ అవుట్లు కొట్టేసిన తర్వాతే మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. మనమైతే ఇక్కడ గాలి సరిగ్గా రాకపోతే ఇక్కడ ఒక పైప్ అనేది పించ్ చేసుంటారు. అంటే మనకి ఇది గ్యాస్ ఎక్కించే పైపు, దీని గ్యాస్ ఛార్జింగ్ పైప్ కాబట్టి ఇక్కడ పించ్ చేయడం వల్ల కూడా ఇక్కడ గాలి అనేది లోపలికి లాక్కోకపోయినా మనకి గాలి అనేది సరిగ్గా రాదు. కాబట్టి ఇది కట్ చేయాలి. కట్టర్ అనేది మనకి చాలామంది ఏం చేస్తారంటే ఒకటే సైడ్కి తిప్పుతారు. అలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే డై అనేది పడుతుంది కానీ పైప్ అయితే కట్ అవ్వదు. అలా చేయకుండా మనము ఫ్రంట్ అండ్ బ్యాక్కి రొటేట్ చేసి కట్టర్ ఇప్పుడు నేను చూపించాను కదా ఇంతకుముందు, దాన్ని ఒకసారి మీరు బ్యాక్ వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. ముందరకు వెనక్కి అనేది బెండ్ చేసి అదే ముందరకు ఒకసారి తిప్పి వెనక్కి ఒకసారి తిప్పి అలా 2-3 సార్లు తిప్పి కట్ చేయడం వల్ల పైప్ అనేది కట్ అవుతుంది, డై అనేది పడదు. ఓకే, ఆ తర్వాత మనం ఈ విధంగా నీట్గా ఫ్రెష్ అవుట్స్ అనేది కొట్టేసిన తర్వాత ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడొచ్చు. మనకి ఫ్రీజర్ బాక్స్ యొక్క పైపు ఇంతకుముందు పాతది ఉంది కదా, దాన్ని కొద్దిగా బెండ్ చేసుకొని దానిపైన అయితే ఒక చిన్న హోల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కొత్త కాపర్ పైప్ అనేది వేస్తున్నాం కదా, కాబట్టి అది డైరెక్ట్ ఇక్కడ బాడీలోంచి వెళ్ళదు. కాబట్టి దీనికైతే హోల్ ఖచ్చితంగా వేసుకోవాలి. లేదు మనం ఆ పాత పైప్కే వెల్డింగ్ చేసుకుంటామని అయితే మనం దానికి వెల్డింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము 2 పైప్స్ వెళ్ళే విధంగా ఎక్కువ లావు లేకుండా ఎక్కువ సన్నగా లేకుండా అయితే హోల్ పెట్టుకోవాలి. 2 పైప్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఈ పైప్స్ అయితే బాగా ఫ్రీగా ఓపెన్ చేసుకొని 2 స్టడీ చేసుకొని దానికైతే ఈ పక్కకు వెళ్లకుండా అక్కడక్కడ టేప్ అయితే వేసుకోవాలి. క్యాబులరీ కూడా స్టడీ 2 మిక్స్ చేసి టేప్ వేయాలి. ఆ తర్వాత మనం అయితే ఈ విధంగా ఏమన్నా హోల్లో ఏమైనా అడ్డం ఉందా మనం పెట్టిన హోల్లో ఉంటే అది కూడా ఏమైనా ఉంటే క్లీన్ చేసుకున్న తర్వాత పైప్ అయితే లోపలికి పంపించాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా నాట్లే పెడితే ఆ పైప్లో కూడా ఆ ఫోమ్ ఉంటుంది ఫ్రిడ్జ్ బాడీలో, ఆ ఫోమ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం చూసుకొని అక్కడ ఏం డస్ట్ లేకుండా హోల్ అనేది బాగా ఓపెన్ చేసుకొని దాంట్లోంచి అయితే పైప్స్ అనేది బ్యాక్కు పంపించాలి. ఈ విధంగా మనము పైప్స్ అనేది బ్యాక్కు పంపించేటప్పుడు ఇంకోటి ఏం చేయాలంటే సోమం పంపించిన తర్వాత దీని యొక్క ఫ్రేమ్ అనేది ఇంతకుముందు మనం సెట్ చేసి తీసేసాం కదా, అట్లా సెట్ చేసి తీసేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈజీగా అయితే ఎక్కించుంటుంది. లేదు మనం డైరెక్ట్ వెల్డింగ్ చేసి ఎక్కించేసామంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ముందు ఒకసారి ఫ్రేమ్ అనేది ఫ్రీజర్లో కూర్చోబెట్టుకొని ఎక్కడెక్కడ బెండింగ్స్ రావాలి అక్కడ కరెక్ట్గా బెండ్ చేసుకొని తీసేయడం వల్ల ఇట్లా నీట్గా మనం తీసేసినా మళ్ళీ కూర్చుంటుంది. ఓకే, ఈ విధంగా కూర్చోబెట్టుకోవాలి. సగం లోపలికి పంపించిన తర్వాత పైప్స్ అనేది ఇట్లా కదలకుండా జాగ్రత్తగా అయితే కూర్చోబెట్టుకోవాలి. లేదంటే
మన ఫ్రీజర్ బాక్స్ యొక్క మెయిన్ చోట ఎక్కడి నుంచి పైప్స్ వస్తాయో అక్కడే విరిగిపోయే అవకాశం ఉంది. ఓకే, ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనం వైరింగ్ అయితే తీసేసాను, అది గుర్తు పెట్టుకొని మీకు అక్కడ ఎక్కడున్న క్లిప్స్ అక్కడే తగిలించేయాలి. థర్మోస్టాటర్కి 2 క్లిప్స్ వస్తాయి, మరియు కింద ఉన్న ఎల్ఈడి బల్బ్ రావచ్చు, కొన్ని వాటికి మామూలు బల్బ్ రావచ్చు, వాటికి వచ్చేసరికి 2 జాక్స్ ఉంటాయి. కింద వచ్చిన లైట్ జాక్స్ మాత్రం కొంచెం చిన్నటి ఉంటాయి, పైన వచ్చిన క్లిప్స్ మాత్రం కొంచెం పెద్దటి ఉంటాయి. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 2 వచ్చి ఇక్కడ పైన 2 కూర్చోబెట్టేసి కింద 2 లైట్స్ వస్తాయి, ఆ 2 కూడా కూర్చోబెట్టాలి. ఓకే, ఈ 2 కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ మనము స్టడీ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ మనము చిన్న జాక్స్ వచ్చేయండి మాత్రం బల్బుటి వస్తాయి. ఇక్కడ మనకి ఇక్కడ జాక్ ఉంది కాబట్టి నేను తీసేసాను. కొన్ని వాటికి వచ్చేసరికి డైరెక్ట్ మన క్లిప్స్ అయితే వస్తాయి, అది కూర్చోబెట్టేసిన తర్వాత వెనక రౌండ్గా బార్డర్ కనపడుతుంది కదా లోపల ఫ్రిడ్జ్లో, అక్కడ వచ్చేసరికి మనం పైపులు పట్టుకొని జాగ్రత్తగా, లేదు డైరెక్ట్గా ఫ్రీజర్ తోసేయడం వల్ల ఆ పైపులు మళ్ళీ ఊడిపోతాయి కాబట్టి చిన్నగా పైప్స్తో పాటు ఫ్రీజర్ కూడా లోపలికి పంపించుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ లోపల బార్డర్లు అయితే చుట్టూ కూర్చోబెట్టాలి, లేదంటే ఫ్రీజర్ అనేది ఏమైనా వెయిట్ పెట్టినప్పుడు జారి కిందకైతే పడిపోతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ లాస్ట్లో వచ్చేసరికి మనం నీట్గా అయితే ఈ విధంగా కూర్చోబెట్టుకొని లోపలికి అయితే చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. అక్కడ సైడ్లో మనకి కూర్చోకపోయినా ఫ్రీజర్ అనేది సరిగ్గా కూర్చోదు. ఈ విధంగా కూర్చున్న తర్వాత సేమ్ టు సేమ్ మనం ఇంతకుముందు అయితే ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా గ్యాప్ లేకుండా అయితే చుట్టూ కూర్చోబెట్టి ఇక్కడ స్క్రూస్ అన్నీ 4 ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇటు సైడ్ ఒకటి మరియు కింద ఇటు సైడ్ ఒకటి 4 స్క్రూస్ అయితే ఫిక్స్ చేసేయాలి. నేను ఈ వీడియో అనేది చాలా ఫాస్ట్ చేశాను, మీకు ఒకవేళ చాలా క్లారిటీగా అర్థం కాకపోవడం వల్ల కూడా మీకు వీడియో అర్థం కాకపోవచ్చు, కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ ఫార్వర్డ్ చేసి అదే బ్యాక్కి వచ్చి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, చూడొచ్చు మీరు వీడియో అనేది ఇప్పుడు ఫ్రీజర్ అనేది ఈ విధంగా కూర్చుంది, ముందు ఎలా ఉందో సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే గ్యాప్ లేకుండా అయితే కూర్చుంటుంది మీరు చూడొచ్చు. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది కదా. ఈ విధంగా కూర్చోబెట్టుకున్న తర్వాత మనమైతే ఇక ఫ్రీజర్ బాక్స్ ఫిక్స్ చేసేసినట్టే ఇక మనం బ్యాక్కి వెళ్ళి గ్యాస్ ఛార్జింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఛార్జింగ్ అనేది ఎలా చేస్తామో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనము నీట్గా అయితే కూర్చోబెట్టుకున్న తర్వాతే మనం గ్యాస్ ఛార్జింగ్ అయితే చేయాలి, ఎందుకంటే అట్లే ఓపెన్ చేసి కూర్చోబెట్టేస్తే మళ్ళీ మనకి ఏమైనా లీక్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా రావచ్చు, ఎందుకంటే అది మనం కదిలేయడంలో పైపులు ఏమన్నా కదిలినా డ్యామేజ్ వస్తాయి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పాత ఫ్రీజరు. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫ్రీజర్ అయితే ఈ విధంగా ఉంది, సేమ్ అదే విధంగా అయితే మనం ఫ్రీజర్ అయితే కూర్చోబెట్టాం, మరియు దీనికి హోల్ పడడం వల్లే మనం ఫ్రీజర్ అయితే చేంజ్ చేసాం. మీకు అర్థమైంది ఉంటా, ఇంతకుముందు నేను ఫస్ట్ వన్ చెప్పాను కదా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఫ్రీజర్ బాక్స్ అయితే చేంజ్ చేస్తామని. ఇంకా మనమైతే ఫస్ట్ ఫిల్టర్కి కొద్దిగా కాపర్ పైప్ అయితే ఫిల్టర్ వెల్డింగ్ చేసే ముందు కొద్దిగా కాపర్ పైప్ అయితే 2-3 ఇంచెస్ పెట్టి వెల్డింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అక్కడ వెల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి రేపు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి వెల్డింగ్ అనేది సరిగ్గా అవ్వకుండా ఉండే ప్రాబ్లం అయితే ఉండదు. ఆ కాపర్ పైప్ కాడికి మనం ఫిల్టర్ని హీట్ చేసి తీసేసి మళ్ళీ కొత్త ఫిల్టర్ అయితే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం కాపర్ పైప్ వేసుకున్న తర్వాత దానికి ఈ విధంగా ఫిల్టర్ అనేది పెట్టి వెల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి రేపు ఎప్పుడైనా ఫిల్టర్ అనేది తీసేసి మళ్ళీ అక్కడే కొత్త ఫిల్టర్ వెల్డింగ్ చేసినా లీక్ అనేది రాదు 100% ఇది. ఓకే, ఈ విధంగా కాపర్ పైప్ వేసుకుని వెల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్యాబులరీ ఇక్కడ 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ అని లోపలికి పెట్టి లోపలికి వెళ్ళకుండా బయటికి రాకుండా కరెక్ట్గా స్టడీ చేసి వెల్డింగ్ చేసుకోవాలి. వెల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు లోపలికి పైప్ అయితే ఉంటుంది, ఇది సామాన్యంగా అయితే రావు ఎందుకంటే ఎక్కువ హీట్ చేయడం వల్ల కూడా కంప్రెసర్ పోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం హీట్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్లక్స్ అనేది కొద్దిగా పెట్టడం వల్ల చాలా ఈజీ అయితే ఓపెన్ అవుతుంది. అది పెట్టి ఇక్కడ హీట్ అయిన తర్వాత లాగేసి ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత వాల్ పిన్లో మనం పిన్ను తీసేసి వెల్డింగ్ చేయడం మర్చిపోకూడదు, ఈ పిన్ వాల్లో వచ్చేసరికి లోపల పిన్ ఉంటుంది అది ఓపెన్ చేసేసి వెల్డింగ్ చేయాలి, లేదంటే అది కరిగిపోతుంది. అది తీసేసిన తర్వాత దీన్ని హీట్ చేసుకో దీన్ని లోపలికి తోసేసి ఈ విధంగా వెల్డింగ్ అయితే చేసేయాలి. ఈ విధంగా మనం వెల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి సెక్షన్ అయితే ఒకసారి ఆన్ చేసి లోపల ప్రెజర్ వస్తుందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడైతే బాగా ఎమ్రీ కొట్టుకోవాలి పైపులకి, మనం తీసిన పైప్కి ఎమ్రీ కొట్టింది పూర్తిగా లోపలికి తోసేయకుండా కొద్దిగా కనబడేటట్టు పెట్టుకొని అక్కడ కూడా అయితే వెల్డింగ్ చేసేయాలి. ఈ విధంగా అన్ని పైప్స్ వెల్డింగ్ అయిపోయాయి. వెల్డింగ్ అయిపోయిన తర్వాత ఇక ఏం లేదు, మనం ఇక్కడ ఫిల్టర్ కదలకుండా ట్యాగ్ కానీ లేదంటే క్లాంప్ వస్తే క్లాంప్ కానీ వేయాలి, లేదంటే
మనకు అది వైబ్రేట్ అయ్యి మళ్ళీ ఇది అక్కడ హోల్ పడే అవకాశం ఉంది ఫిల్టర్కి. ఇక్కడ వేసేసిన తర్వాత మళ్ళీ దీనికి క్యాబులరీ కూడా కదలకుండా అయితే మనము ట్యాగ్ అయితే వేయాలి, లేదంటే ఆ క్యాబులరీ కూడా కొద్దిగా ఊగుతుంది గ్యాస్ అనేది తిరిగినప్పుడు వైబ్రేట్ అయినప్పుడు ఆ క్యాబులరీ కూడా ఒకటికొకటి తగిలి తగిలి అక్కడ హోల్ పడే అవకాశం ఉంది. కాబట్టి బాగా కదలకుండా ట్యాగ్స్ వేసేయాలి. వేసేసిన తర్వాత చూడవచ్చు దీంట్లోంచి నేను పిన్ వాల్ అయితే తీసేసాను. మళ్ళీ దీని లోపల పిన్ వాల్ అనేది పెట్టేసి అది చల్లారిన తర్వాతే వాల్ పిన్ వాల్ ఉంటుంది కదా, అది చల్లారిన తర్వాతే మనం వెల్డింగ్ చేసిన పిన్ వాల్ చల్లారిన తర్వాత పిన్ వాల్ అయితే పెట్టి ఫిక్స్ చేయాలి, లేదంటే మనకు అది మళ్ళీ కరిగిపోతుంది. కాబట్టి చల్లారిన తర్వాత ఇది ఫిక్స్ చేసిన తర్వాత మనకైతే రెండు ఛార్జింగ్ లైన్స్ అయితే తీసుకోవాలి, అదే గ్యాస్ ఛార్జింగ్ లైన్స్. ఒకటి వచ్చేసరికి ఇక్కడ పిన్ ఉంటుంది ఒక పక్క ఛార్జింగ్ లైన్కి, అది వచ్చేసరికి పిన్ వాల్కి ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత ఒకటి గేజ్ తీసుకోవాలి, గేజ్ తీసుకొని మనకి ప్రెజర్ చూపించే పక్క కింద సైడ్ వస్తుంది అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న ఇంకొక పైప్ తీసుకొని ఇటు సైడ్ ఫిక్స్ చేసుకొని ఇంకొక సైడ్ ఓపెన్లో ఉంటుంది అక్కడైతే మనకి గ్యాస్ సిలిండర్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. మనం గ్యాస్ అనేది ఏది పడితే అది ఫిక్స్ చేయకూడదు, అంతకన్నా ముందు వాక్యూమ్ చేయడం మర్చిపోకూడదు. ఈ విధంగా మనం వాక్యూమ్ మోటార్కి అయితే ఒక పక్క గాలి అనేది లాగుతుంది, అటు సైడ్ అయితే ఇది బిగించి మనమైతే కంప్రెషర్ అయినా వాక్యూమ్ మోటార్గా ఉపయోగించుకోవచ్చు, లేదంటే మనం సపరేట్గా వాక్యూమ్ మోటార్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని మనకి ఎటు సైడ్ గాలి లాగుతుందో అటు సైడే పెట్టాలి. మనం ఆపోజిట్ పెట్టేసి ఆన్ చేసి మర్చిపోతే ఫ్రీజర్ బాక్స్ అనేది గ్యాస్ ప్రెజర్ ఎక్కువైపోయి పేలిపోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మరియు దీంట్లో 30 వచ్చినంత వరకు అయితే వాక్యూమ్ చేయాలి. ఓకే, మీకు గేజ్లో 30 మైనస్కి వచ్చేంతవరకు అయితే వాక్యూమ్ చేసి మనకి 30 మైనస్ రాగానే మనమైతే వాక్యూమ్ అయితే అయిపోయినట్టే ఆ తర్వాత మనమైతే వాక్యూమ్ మోటార్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి వాల్ అయితే ఖచ్చితంగా అంతకుముందే టైట్ చేసేయాలి. టైట్ చేసిన తర్వాత మీకు సర్చ్ చూడొచ్చు ఇక్కడ వాక్యూమ్ అవుతుంది, గాలి సౌండ్ వినపడుతుంది కదా. ఈ విధంగా అయిన తర్వాత ఇంకా మనం టైట్ చేసేయాలి. 30 మైనస్కి వచ్చేసింది కాబట్టి చూడొచ్చు మీరు, ఇప్పుడు నేను చూపిస్తాను మైనస్ 30కి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత వాల్ అయితే టైట్ చేసి ఇక వాక్యూమ్ మోటార్ అయితే ఆఫ్ చేసి వాక్యూమ్ మోటార్ కాడ ఉన్న పైప్ని అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి నేను చెప్పాను కదా మనకి కంప్రెషర్ పైన ఏ గ్యాస్ అయితే మెన్షన్ చేస్తున్నాడు ఆ గ్యాస్ ఛార్జింగ్ చేయాలి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది దీనిపైన 134 వస్తుంది కాబట్టి దీన్ని అయితే 134 గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాను. ఓకే, మీకు ఒకవేళ 600 గ్యాస్ వస్తే 600 లేదా కార్బన్ హైడ్రో అనే ఒక గ్యాస్ వస్తుంది అది వచ్చితే అదైతే ఎక్కియాలి. సారీ, హైడ్రో కార్బన్ 134 అని వస్తుంది, అదైతే అది ఎక్కియాలి. ఓకే, ఈ విధంగా మనం హెయిర్ ఏమైనా ఉంటే పైప్లో కొద్దిగా వదిలి బయటికి తీసేసి ఒకసారి అనేది ఇట్లా ఓపెన్ చేసి టైట్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేసి టైట్ చేయడాన్ని ఒక కాట్ అని అంటాము. ఒక కాట్ అంటే ఒక్కొక్కసారి వదలడాన్ని ఒక కాట్ అంటాము. అట్లా వదిలి మనమైతే ఇంకా ఫ్రిడ్జ్ని అయితే ఆన్ చేయాలి. ఒకేసారి ఎక్కువ గ్యాస్ అయితే వదలకూడదు లోపలికి. ఒకేసారి ఎక్కువ వదిలి ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం సిలిండర్లో ఉన్న లిక్విడ్ వదులుతాం కాబట్టి ఆ లిక్విడ్ని ఆ పిస్టన్ అనేది తొయ్యలేదు. మనకి హెయిర్ అదే మనకి ప్రెజర్ రూపంలో ఉన్న గ్యాస్ని అయితే పిస్టన్ ఎంత స్పీడ్గా అయినా తొయ్యగలుగుతుంది. మనం ఒకేసారి గ్యాస్ అనేది లిక్విడ్ రూపంలో ఎక్కువ వేయడం వల్ల కంప్రెషర్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి మనము ఒకటి రెండు వదిలి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత కొంతమంది వచ్చేసరికి యాంటీ చోక్ వేస్తారు, కొంతమంది యాంటీ చోక్ వేరు. ఇప్పుడు మనమైతే మీకు నేను ఈ టెంపరేచర్ మీటర్ అయితే పెట్టి చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు 38 ఉంది కదా. ఇప్పుడైతే మనము ఫ్రీజర్ బాక్స్లో దాని యొక్క సెన్సార్ అయితే పెడతాము. ఇప్పుడు చూడొచ్చు 38.3 చూపిస్తుంది కదా. లోపల ఇంకా హాట్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెల్డింగ్స్ చేసాము అన్నీ ఉన్నాయి కదా, దాని హాట్ అయితే లోపల ఇంకా ఉంటుంది. ఇప్పుడు మనం అది సెన్సార్ అనేది లోపల పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసి ఇంకా గ్యాస్ అయితే ఇంకా ఎక్కిద్దాము. ఓకే, సెన్సార్ అయితే పెట్టిన తర్వాత దానిపైన ఏదైనా పక్కకు పోకుండా అయితే పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేయాలి. మీకు ఇది మీరేం పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఊరికే చూసుకోవచ్చు మనం చేసింది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూపించడం కోసమే నేనైతే పెట్టాను. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈ విధంగా మనం సెన్సార్ అనేది ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్ కూలింగ్ అనేది కనపడుతుంది. ఇప్పుడు నేను మీకు వీడియోలో తెలియాలి కదా మన కూలింగ్ వస్తుందో లేదో అని చెప్పి అయితే నేను సెన్సార్ పెట్టాను. ఓకే, చూడొచ్చు 38.0 ఉంది. ఇక మనమైతే గ్యాస్ ఛార్జింగ్ ఇంకా చేద్దాం. 37కి వచ్చింది. ఇప్పుడు మనం రెండు కాట్లు వేసాం కదా, ఇప్పుడు మీకు ఇంకొకసారి అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా గ్యాస్ అయితే వదలాలి. అది వదిలేటప్పుడు మనం ఎక్కువ వదలకూడదు,
కొద్ది కొద్దిగా మాత్రమే వదలాలి. వదిలిన తర్వాత మనకైతే రిటర్న్ ప్రెజర్ వచ్చేసరికి 10 or 12 అంటే 10 or 12 వచ్చినంత వరకే వదలాలి. ఎక్కువ వదలకూడదు. ఎక్కువ వదలడం వల్ల కూడా మనకి కంప్రెసర్ పైన లోడ్ పడుతుంది. నేను మీకు చూపిస్తాను గేజ్ అనేది. కొంతమంది చూడొచ్చు ఇప్పుడు నేను యాంటి చోక్ అనేది వేస్తాను కొన్ని వాటికే. అది ఎలాంటి ఫ్రిడ్జ్లకి వేస్తానంటే, మనం ఏదైనా ఫ్రిడ్జ్కి హోల్ అనేది, అదే ఫ్రీజర్కి హోల్ పెట్టేస్తుంటారు కదా, దాంట్లో వాటర్ అనేది వెళ్ళిపోయి ఉంటాయి, అలాంటి ఫ్రిడ్జ్లకి, ఫ్రీజర్ చేంజ్ చేసే వాటికి మాత్రమే యాంటి చోక్ అయితే వేస్తాను. మిగతా వాటికి అయితే వేయను. కొంతమంది వచ్చేసరికి దీన్ని వేయరు. ఓకే, మీకు ఇష్టమైతే వేయచ్చు, లేదంటే నో ప్రాబ్లం. కాకపోతే ఇది వేస్తే కొద్దిగా ఏమైనా పైప్స్లో డస్ట్ ఉంటే క్లీన్ అయిపోతుంది. గ్యాస్తో పాటు ఇది కూడా వెళ్తుంది కాబట్టి అక్కడ ఏమన్నా చెమ్మ, వాటర్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా దాంతోపాటు ఇది కూడా క్లీన్ అయిపోతుంది. ఓకే, అందుకోసం నేను కొద్దిగా యాంటీ చోక్ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా గ్యాస్ అయితే వదులుతాను. ఈ విధంగా స్లోగా ఒక 5 మినిట్స్కి 4 మినిట్స్కి 6 మినిట్స్కి ఒకసారి మనం ఒకసారి వదిలి టైట్ చేసుకుంటూ ఉండాలి. మనకి 10 రిటర్న్ ప్రెజర్ 10కి వచ్చినంత వరకు అయితే ఇట్లా వదులుతూ టైట్ చేస్తూ ఒక 10 మినిట్స్ అనేది వెయిట్ చేసి కూలింగ్ అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ గ్యాస్ అయితే వదలాలి. మరియు మనకి పైప్ అనేది, సెక్షన్ పైప్ బయట నుంచి ఉంటే దానికి రిటర్న్ కూలింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది కూడా లైట్గా ఉన్నట్టు పెట్టుకోవాలి, ఎక్కువ ఐస్ ఫామ్ అయ్యేటట్టు కాకుండా. చూడొచ్చు మీకు టెంపరేచర్, అదే రిటర్న్ ప్రెజర్ 10కి వచ్చేసింది. ఇంకా మనం గ్యాస్ అయితే స్టాప్ చేద్దాం. ఇంకా ఎక్కువ అయితే ఎక్కకూడదు వీటికి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు 37కి వచ్చేసింది కదా. ఇంకా మనము చిన్నగా కూలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం కొద్దిసేపు అయితే వదిలేద్దాం. ఇట్లే మనం మీటర్ని చూస్తే మీకు అర్థమవుతుంది. చూడొచ్చు 33.6 ఇలా మీకు ఇక గ్యాస్ చేంజింగ్ అయితే అయిపోయినట్టే. ఇంకా అయిపోయిన తర్వాత మనము పైప్స్ అనేది ఇలా ఫిక్స్ చేసాం, అలానే తీసేసి దానికి ఆ వాల్ పిన్కి డమ్మీ వేసేయడమే. ఓకే, ఇక మీరు చూసేయచ్చు. ఇక నేను ఏం చెప్పలేదు. ఈ విధంగా మనము ఫ్రిడ్జ్కి ఫ్రీజర్ బాక్స్ అనేది చేంజ్ చేసి గ్యాస్ చార్జింగ్ అయితే చేస్తాము. ఓకే, మీరు మీటర్లో మైనస్కి వచ్చినంత వరకు అయితే చూడండి. ఎందుకంటే నేను కొద్దిగా వాటర్ వేసి మీకు ఐస్ అవుతుందా లేదా అనేది కూడా చూపిస్తాను. మీరు ఇది మైనస్లోకి వస్తుంది అప్పటిదాకా చూడండి, మీకు అర్థమవుతుంది. కొద్దిగా వాటర్ కూడా పోస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వేరే వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీలాగా తెలుసుకోవాలనుకున్న వారికి చాలామంది ఉంటారు. అలాంటి వారికి కూడా షేర్ చేయడం వల్ల వారు కూడా మా యొక్క వీడియోస్ అనేది చూసి నేర్చుకోగలుగుతారు. ఓకే, మా యొక్క వీడియోస్ మీరు ఖచ్చితంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను మీకు వాటర్ అయితే వేసి చూపిస్తాను. ఆ వాటర్ అనేది మనకి ఐస్ అవుతాయి. చూడొచ్చు ఇప్పుడు కూలింగ్ అయితే బాగా వచ్చేసింది. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ అయితే వేస్తాను దీంట్లో. ఈ విధంగా మనం కొద్దిగా వాటర్ అనేది వేసి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అనేది వెయిట్ చేస్తే ఆ వాటర్ అనేది మనకి ఐస్ ఫామ్ అయిపోతాయి. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా వాటర్ వేసి మనం డోర్ అయితే ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అనేది క్లోజ్ చేద్దాం. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత మనం అయితే -8కి వచ్చింది. చూడొచ్చు మీరు. ఇక మనం డోర్ అయితే ఓపెన్ చేసి ఒకసారి ఐస్ ఫామ్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మీరు చూడొచ్చు ఐస్ ఫామ్ అయితే బాగా అయిపోయింది. మనం ఇట్లా గీకితే వాటర్ అయితే మనకి పక్కకి జరుగుతాయి. మీరే చూడొచ్చు ఐస్ ఫామ్ అయితే బాగా అయిపోయింది, -8కి కూడా వచ్చింది. ఈ విధంగా మనము ఐస్ ఫామ్ అయ్యేంత వరకు చెక్ చేసుకొని మనమైతే ఫ్రిడ్జ్ని పూర్తిగా గ్యాస్ చార్జింగ్ అయితే చేసేయచ్చు. ఓకే, ఈ విధంగా పూర్తిగా కూలింగ్ వచ్చినంత వరకు అయితే చేయాలి. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనమైతే
గ్యాస్ ఛార్జింగ్ సక్సెస్ అవుతుంది. ఓకే, మా యొక్క వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.